వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. రైట్, మనం ఏంటంటే లాస్ట్ సెషన్లో ఒక ఫస్ట్ ఫైవ్ వర్డ్స్ అనేవి చూసాం. ఫస్ట్ ఫైవ్ వర్డ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, వాటి యొక్క ట్రిక్స్ అనేవి చూసాము. రైట్, ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఫైవ్ వర్డ్స్ అనేవి చూద్దాం. రైట్, నెక్స్ట్ ఏంటంటే సిక్స్త్ వర్డ్ ఏంటి అంటే అగాస్ట్. సిక్స్త్ వర్డ్ ఏంటి అంటే అగాస్ట్. అగాస్ట్ అంటే దానికి మీనింగ్ ఏంటంటే అఫ్రైడ్ లేదా షాక్ట్. రైట్, ఇప్పుడు నేనేం లాస్ట్ క్లాసెస్లో మనం ఏం చేసాం, అగాస్ట్ అనే వర్డ్ నుంచి ఒక మనకు సింపుల్గా అర్థమయ్యే వర్డ్ని ఎక్స్ట్రాక్ట్ చేసాం. ఆ వర్డ్ నుంచి మనం గుర్తుపెట్టుకుంటూ ఉండేవాళ్ళం. రైట్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా అలాగే చేయండి. రైట్, అగాస్ట్ అనే వర్డ్ నుంచి నేను ఏ వర్డ్ అనేది బయటికి తీయచ్చు, లేదా నేను అది చూడగానే చెప్పచ్చు. అగాస్ట్ అని చూడగానే నాకేంటంటే అగోస్ట్. రైట్, ఆ గోస్ట్ ఒక దెయ్యం. అగోస్ట్. ఇక్కడ ఏ బదులు ఓ ఉంటే రైట్ ఏమవుతుంది, అగోస్ట్. ఓకేనా, అగోస్ట్. ఈ అగోస్ట్ నుంచి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే రైట్ ట్రిక్ ఏంటంటే అగోస్ట్. మీరేంటంటే బయట తిరుగుతున్నారు లేదా ఇంట్లో ఉన్నారు, మీకేంటంటే ఒక గోస్ట్ కనిపించింది, అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు, భయపడతారు, షాక్ అవుతారు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతారు, దాని తర్వాత ఆశ్చర్యపోతారు మా ఇంట్లో దెయ్యం ఉందా అని. ఫస్ట్ జరిగేది ఏంటంటే భయపడతారు, దాని తర్వాత షాక్ అవుతారు. అలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అగాస్ట్లోంచి ఏం చేసాం, అగాస్ట్లోంచి ఒక వర్డ్ అనేది తీసాం. అగాస్ట్లోంచి వర్డ్ ఏది తీసాం, అగోస్ట్లో ఏముంది, గోస్ట్. గోస్ట్ని చూస్తే మీరు ఏమవుతారు, భయపడతారు, దాని తర్వాత షాక్ అవుతారు, అఫ్రైడ్ ఆర్ షాక్. ఓకేనా, రైట్. దెయ్యం కనుక ఇలాగే ఒక వచ్చి కనిపిస్తే భయపడతాం. ఓకేనా, దీని తర్వాత నెక్స్ట్ చూడండి, పెట్యులెంట్ అంటే దీనికి అర్థం ఏంటంటే బ్యాడ్ టెంపర్డ్ లేదా ఇరిటేటెడ్. పెట్యులెంట్ అంటే బ్యాడ్ టెంపర్డ్ లేదా ఇరిటేటెడ్. దీన్ని నేనేం చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్యులెంట్ అనే వర్డ్ ఒక సింగిల్ వర్డ్ని నేను మల్టిపుల్ వర్డ్స్గా కావచ్చు, లేదంటే నేను పర్టికులర్గా యూస్ చేసే వర్డ్స్గా డివైడ్ చేస్తాను. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పెట్యులెంట్లో నాకు ఫస్ట్ త్రీ వర్డ్స్ పెట్, దీని తర్వాత యు లెంట్, ఎల్ఏఎన్టీ కాకుండా ఎల్ఈఎన్టీ రాస్తాను. రైట్, పెట్ అంటే మీ ఒక పెంపుడు జంతువు, యు అంటే మీరు, పెట్ యు లెంట్. లెంట్ అంటే ఇవ్వడం. రైట్, అదే కదా పెట్యులెంట్. పెట్యులెంట్ అంటే మీ కుక్కనే వేరే వాళ్ళకి ఇచ్చి వెళ్తున్నారు, అంతే కదా. పెట్యులెంట్ అంటే మీ కుక్కనే వేరే వాళ్ళకి ఇచ్చి వెళ్తున్నారు. రైట్, ఒక్కసారి ట్రిక్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి, ఇది మీ కుక్క అనుకుందాం, ఇది మీ కుక్క. ఈ కుక్క అని ఏంటంటే మీరు పెట్యులెంట్ కదా, మీ కుక్కను ఏం చేస్తున్నారంటే మీ వేరే చోటకి వెళ్తున్నారు, మీరు మీ నేబర్స్కి ఇచ్చి వెళ్తున్నారు. రైట్, మీ కుక్క ఏంటంటే నేబర్స్కి ఇచ్చి వెళ్తున్నారు. పెట్యులెంట్ ఏంటంటే మీ నేబర్స్కి ఇచ్చిన కుక్క మీతో ఎలా ఉంటుందో మీ నేబర్స్తో కూడా అలాగే ఉంటుందా, ఉండదు కదా. వాళ్ళతో బ్యాడ్ టెంపర్డ్గా అంటే వాళ్ళతో కోపంగా, లేదంటే వాళ్ళు కొంచెం వాళ్ళ దగ్గరగా వెళ్తే అరవడమో లేదా కరవడమో చేస్తుంది. అంటే ఏం చెప్పచ్చు, పెట్యులెంట్లోంచి పెట్యులెంట్ అనేది తీసాం. పెట్యులెంట్ అంటే మీ కుక్క వేరే వాళ్ళ దగ్గర ఉంటే బ్యాడ్ టెంపర్డ్గాను అండ్ ఇరిటేటెడ్గాను ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఎయిత్ వర్డ్ చూద్దాం. ఇనీబ్రియేటెడ్కి మీనింగ్ ఏంటంటే డ్రంక్ అంటే ఎవరైనా ఒక పర్సన్ లేదా రైట్ ఎవరైనా ఒక పర్సన్ చాలా బాగా తాగేసి ఉంటే వాళ్ళని ఏమంటాం అంటే ఇనీబ్రియేటెడ్ అంటాం. దీనికి ఇంకొక వర్డ్ ఏంటంటే ఇంటాక్సికేటెడ్. ఇంకొక వర్డ్ ఏంటంటే సినోనిమ్ అన్నమాట దీనికి, ఎగ్జాక్ట్ మీనింగ్ ఇంటాక్సికేటెడ్ అన్నా ఇనిబ్రియేటెడ్ అన్నా బాగా తాగి ఉండడం. రైట్, ఒక తాగి ఉన్న పర్సన్ ఎలా ఉంటాడు, ఇలాగ ఉంటాడు. ఓకేనా, రైట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే రైట్, ఈ వర్డ్ని చూడండి. ఫస్ట్ టూ వర్డ్స్ ఇన్ బ్రీ అలాగన్నా గుర్తుపెట్టుకోండి. ఇనీబ్రియేటెడ్ నుంచి ఇన్ ఒకటి తీసాను, దాని తర్వాత బీర్ ఒకటి తీసాను, దాని తర్వాత ఎయిట్ అంటే తినడం. ఇక్కడ ఏంటంటే బీర్ తినరు కదా, తాగుతారు. అంటే ఇనీబ్రియేటెడ్ నుంచి ఇన్ బీర్ ఎయిట్ అనే త్రీ వర్డ్స్ తీసాను. అంటే ఏం చెప్పచ్చు, ఎవరైనా ఒక పర్సన్ బీర్ని బాగా తాగినా లేదా
అన్నం తినేలాగా అంత తాగిన అంటే ఫుడ్ ఎలా తింటామో అలాగా అంత క్వాంటిటీలో కనుక తీసుకుంటే వాళ్ళు ఎలా ఉంటారు డ్రంక్గా ఉంటారు డ్రంక్గా ఉంటారు అంటే ఇన్బ్రియేటెడ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసాం ఇన్ బ్రీర్ నుంచి బీర్ బీర్ అనేది బయటికి తీసాం రైట్ అక్కడ నుంచి బీర్ అనేది లోపలికి వెళ్తే బీర్ ఇన్ బీర్ అనేది లోపలికి వెళ్తే ఏంటి ఆ పర్సన్ అనే అతను డ్రంక్ అంటే తాతను ఒక తాగుబోతు అతను ఒక తాగుబోతు ఓకేనా రైట్ నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూడండి నైన్త్ చూడండి యాక్మే రైట్ ఇక్కడ నైన్త్ వర్డ్ ఏంటంటే యాక్మేకి ఎగ్జాక్ట్గా మీనింగ్ ఏంటి అంటే యాక్మేకి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే పీక్ లేదా హయ్యెస్ట్ పాయింట్ పీక్ లేదా హయ్యెస్ట్ పాయింట్ రైట్ ఇక్కడ నాకు యాక్మేని చూడగానే గుర్తొచ్చేది ఏంటి లాక్మే క్రీమ్ అదే కదా అందరికీ అదే గుర్తొస్తుంది ఎందుకు యాక్మే లాక్మే రైమింగ్ ఒకటే రైట్ నాకు యాక్మే చూడగానే ఏం గుర్తొస్తుంది లాక్మే గుర్తొస్తుంది నేనేం చేస్తానంటే ఈ లాక్మే నుంచి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో చూస్తాను ట్రిక్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏంటంటే మీరు లాక్మే అనేది ఫౌండేషన్ క్రీమ్ కావచ్చు ఏదో ఒకటి తీసుకున్నారు ఆ క్రీమ్ ఏంటంటే మీ చెల్లెలో లేదా మీ తమ్ముడు ఏంటంటే కావాలని మీరు అప్లై చేసుకోవడం చూసి వాడు కూడా ఏంటంటే నేను కూడా అప్లై చేసుకుంటా అని కావాలనే తీసుకొని దాన్ని వేస్ట్ చేస్తున్నాడు దానికి మీరు ఏం చేస్తారు ఆ లాక్మే క్రీమ్ అనేది అతనికి ఆ అబ్బాయికి అందకుండా ఏం చేస్తారంటే ఒక హై ప్లేస్లో పెట్టేస్తారు రైట్ ఒక హై ప్లేస్లో అంటే ఏంటంటే ఒక బీరువా పైన లేదా ఒక ఎక్కడో చోట ఒక పైన అతనికి ఆ అబ్బాయికి లేదా ఆ అమ్మాయికి అందకుండా రైట్ లాక్మే అనే క్రీమ్ని ఏం చేసాం మనం కెప్ట్ ఆన్ హై ప్లేస్ రైట్ ఇక్కడ హై ప్లేస్ అంటే ఏంటి పీకే కదా కెప్ట్ ఆన్ హై ప్లేస్ అంటే హయ్యెస్ట్ పాయింట్ లేదా పీక్ రైట్ ఒక చూడండి లాక్మే క్రీమ్ని మీరు ఏం చేశారంటే మీ తమ్ముడికి కావచ్చు లేదా చెల్లెలు కావచ్చు అందకూడదని ఒక కొండపైన పెట్టేసి వచ్చేసారు రైట్ అదేంటి అదొక పీక్ కొండపైన పెట్టడం లేదా ఏదో ఒక బీర్వా పైన ఎక్కడో చోట ఆ క్రీమ్ అనేది పెట్టడం ఏంటి అనేది అది ఏంటంటే హయ్యెస్ట్ పాయింట్ కెప్ట్ ఆన్ హై ప్లేస్ రైట్ లాక్మే కెప్ట్ ఆన్ హై ప్లేస్ యాక్మే నుంచి ఏం చూసాం మనం యాక్మే చూడగానే నాకు గుర్తొచ్చేది ఏంటి లాక్మే అనేది మీ బ్రదర్కి లేదా సిస్టర్కి అందకుండా ఉండడానికి ఒక హై ప్లేస్లో పెట్టాము హై ప్లేస్కి ఎగ్జాక్ట్గా మీనింగ్ ఏంటి పీక్ లేదా హయ్యెస్ట్ పాయింట్ రైట్ లాస్ట్ వర్డ్ టెన్త్ వర్డ్ చూడండి ఎక్స్పంజ్కి మీనింగ్ ఏంటి అంటే ఎరేజ్ క్లియర్ డెలీట్ రైట్ ఇక్కడ ఎక్స్పంజ్ చూడగానే గుర్తొచ్చేది ఏంటి స్పాంజ్ రైట్ మనము మన క్లాసెస్లో కావచ్చు మన కాలేజ్లో కావచ్చు స్కూల్లో కావచ్చు ఎక్కడైనా కూడా స్పాంజ్ అనేది దేనికోసం వాడతారండి బోర్డ్ క్లీన్ చేయడానికే కదా స్పాంజ్ అనేది వాడేది స్పాంజ్ మనం రైట్ ఎక్స్పంజ్ని చూడగానే నాకు ఏం గుర్తొచ్చింది ఎక్స్పంజ్ని చూడగానే స్పాంజ్ అనే వర్డ్ గుర్తొచ్చింది రైట్ స్పాంజ్ అనేది దేనికి యూజ్ చేస్తాం మనం ఎందుకు యూజ్ చేస్తాం మ్యాక్సిమం కేసెస్లో ఎక్కువగా ఏంటంటే బోర్డ్ని క్లీన్ చేయడానికి స్పాంజ్ అనేది యూజ్ చేస్తాం క్లీన్కి ఇంకొక మీనింగ్ ఏంటి ఎరేజ్ కావచ్చు క్లియర్ కావచ్చు డెలీట్ కావచ్చు ఎక్స్పంజ్ చూడగానే స్పాంజ్ని దేనికోసం యూజ్ చేస్తాం బోర్డ్ అనేది క్లీన్ చేయడానికి యూజ్ చేస్తాం అది రైట్ ఒకసారి చూస్తే ఇదొక స్పాంజ్ ఎక్కువగా ఏంటంటే చాలామంది దీన్ని డస్టర్ అని కూడా పిలుస్తుంటారు బోర్డ్స్ని క్లీన్ చేస్తూ ఉంటే దీన్ని డస్టర్ అంటారు రైట్ అది కూడా ఒక స్పాంజే రైట్ ఎక్స్పంజ్ని చూడగానే నాకు స్పాంజ్ అనేది గుర్తొచ్చింది స్పాంజ్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే బోర్డ్ క్లీన్ చేయడం కోసం రైట్ స్పాంజ్తో క్లియర్ చేస్తాం ఓకేనా స్పాంజ్ చూడగా నాకేంటి బోర్డ్ క్లీన్ చేస్తాం స్పాంజ్తో మనం ఏం చేస్తాం బోర్డ్ క్లీన్ చేస్తాం ఓకేనా అండి రైట్ ఇక్కడతో ఏంటంటే రైట్ మీకు కనుక ఈ వీడియో నచ్చేటట్టయితే లైక్ చేయండి రైట్ ఎవరికైనా ఈ వొకాబులరీ వర్డ్స్ మీ ఫ్రెండ్స్కి కావచ్చు ఎవరికైనా కావచ్చు రైట్ వాళ్ళకి గుర్తుపెట్టుకోవడంలో కష్టం కనుక ఉంటే ఈ వీడియో అనేది సజెస్ట్ చేయండి ఎవరికైనా యూజ్ అయితే ఖచ్చితంగా సజెస్ట్ చేయండి